సిటీ కేబుల్ ఉన్నప్పుడు అందరు కెమెరామెన్ అందరినీ రిపోర్టర్లు అందరినీ తీసుకెళ్లేవాడు వెహికల్స్ పెట్టి. అట్లా వెళ్ళాం మేము. ఇప్పటికి మళ్ళీ 4G ఓబీలు లేవు కదా ఆ రోజుల్లో. అట్లాగే వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి రెండు వర్గాలు, అప్పుడు సామినేని ఉదయభాను వర్గం లోకల్గా ఉన్నట్టుండి ఇంకొక అతను మధ్యన క్లాష్ వచ్చి మా కళ్ళు ఎదురుకుండా షోడాబుడ్లు ఇసురుకున్నారు అటు ఇటు, తలకాయలు పగిలినాయి అంతా నడిచింది. ఆ టైంలో రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాగానే వీళ్ళు వెళ్ళినేమో గబక్కన ఆయన సార్ 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 అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈ గొడవలు చేసే బ్యాచ్ మీదకి వెళ్తున్నారు. పోలీసులు అక్కడ చాలా తక్కువ ఉన్నారు. అంత గొడవ జరుగుతున్న పోలీసులు లేరు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి స్ట్రాటజిక్గా వదిలేసింది. పోలీసులు లైట్ తీసుకున్నారు అన్నమాట, అంటే తక్కువ ఉన్నారు స్టాఫ్. ఇక్కడ వాళ్ళు ఆ గొడవలు చేసేవాళ్ళు అట్లా రాజశేఖర రెడ్డి మీదకి వెళ్తున్నారు అన్నమాట. ఉన్నట్టుండి ఒక 7-8 మంది ఎట్టించి వచ్చారో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఇవాళన్న బౌన్సర్ని ఆ రోజున చూశాను నేను. అలా మీదకు వస్తున్నాను ఇట్లా పట్టుకున్నారు, నేలకేసి కొడుతున్నారు, లేకపోతే ఇచ్చేట కొడుతున్నారు. టచ్ చేయనివ్వట్లేదు, టచ్ చేయని దగ్గర రానివ్వట్లేదు. అట్లాగా కరెక్ట్గా 5 నిమిషాల్లో సెటరేట్ అయిపోయాను. అప్పుడు పోలీసులు లైన్లోకి వచ్చేసేసి మళ్ళీ సెటరేట్ చేశారు. అంటే ఇవన్నీ వాళ్ళకుండే తనకుండే టీం తనకుంటుంది. కాకపోతే ఏంటంటే జనానికి తెలియనియాలి కదా ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లయితే చెప్పుకున్నారు ఆ రోజున తను అన్యాయం చేస్తున్నారని, అదొక సెంటిమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తను రోజు సెంటిమెంట్ రాజేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ రాజేస్తాడు, సహజమది. దీన్ని అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయం చేయాలనుకుంటున్నారా, చేస్తున్నారా అంటుంటారు. నేను చెప్తుంది అదే, చంద్రబాబు చేసినప్పుడు ఈయన చేస్తాడు కదా. తప్పు ఒప్పు అంటే అప్పటి తప్పు అయితే ఇప్పుడు తప్పు, అప్పటి తప్పు అయితే ఇప్పుడు ఒప్పు. సింపుల్ లాజిక్ అతను తీసుకొచ్చేది. కానీ ఒక నాయకుడికి భద్రత విషయంలో కంప్లీట్గా ఇంటెలిజెన్స్ చూసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చా? చంద్రబాబు గారు ఒక స్ట్రాటజీ